ఒక్కసారి పోస్ట్ చేయండి అంతే చాలు. మీకు కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేది లేని, ఒకసారి ఎంటర్ చేస్తే చాలు. ఏం కనిపిస్తాను నేను స్క్రీన్ మీద? ఎక్సెల్ షీట్ సార్, ఒక పట్టిక. పట్టిక కనిపిస్తుంది రా, రేపు పరీక్షలు అలౌ చేయకపోతే అప్పుడు పట్టిక కనిపిస్తుంది. ఏ మన ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, దయచేసి గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది అటెండెన్స్ మాత్రం. నేను మీకు నిన్న కూడా మెసేజ్ పెట్టాను, మాకు మెసేజ్ వచ్చింది కాబట్టి దయచేసి అందరూ కూడా అటెండెన్స్ను సీరియస్గా తీసుకోండి. చాలామంది లైట్గా తీసుకుంటున్నారు. మీరు రేపు ఎగ్జామినేషన్కు అలౌ చేయకపోతే మాది బాధ్యత కాదు. ఓకే, చెప్పండి అందరికీ మీ ఫ్రెండ్స్కు. మనం నిన్న ఏ లెక్క షేర్ చేసింది? ది ఫాలోయింగ్ ఈజ్ ద షెడ్యూల్ ఆఫ్, చూసుకోండి ఒకసారి లెక్క, నేను చదువుతాను. ఇది చాలా పెద్ద లెక్క. ఈరోజు మనం లెక్క చదివి ట్రేడింగ్ అకౌంట్ తయారు చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేసి ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాను. రేపు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీటు రేపు తయారు చేద్దాం. ఓకే, సో మీరు నోట్ చేసుకున్న పుస్తకము పెన్ను చేతిలో పెట్టుకొని ఆ పుస్తకం ట్రయల్ బ్యాలెన్స్లో ఏ అంశం ఎక్కడెక్కడ వస్తుంది అనేది నేను చెప్తాను, దాని పక్కన అది నోట్ చేసుకోండి. ఓకే, ది ఫాలోయింగ్ ఈజ్ ద షెడ్యూల్ ఆఫ్ బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ 31/3/2020 ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది బుక్స్ ఆఫ్ శ్రీ గవాస్కర్ who carries on business under the name and the style of Messrs. Gavaskar Vishwanath and Co. at Mumbai. Okay, ఇది మనకు గవాస్కర్ విశ్వనాథ్ అండ్ కోకు సంబంధించినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ మనకు స్టేట్మెంట్ లాగా ఇచ్చారు చూడండి, పర్టికులర్సు, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఇలాగైనా తయారు చేయొచ్చు మనం ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అనేది అకౌంట్ రూపంలో అయినా తయారు చేయొచ్చు లేదా స్టేట్మెంట్ లాగా ఈ విధంగా అయినా తయారు చేయొచ్చు. మనకు డెబిట్ బ్యాలెన్సెస్ లైన్లో కాలంలో ఉండేవన్నీ డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ కాలంలో ఉండేటువంటి క్రెడిట్ బ్యాలెన్సెస్ అన్నమాట. ఓకే, సో మనం డెబిట్ సైడు ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో items which appear in the debit side of trading account and profit and loss account are available in the trial balance debit side, and the items which appear in the credit side of trading account and profit and loss account, they appear in the credit balances of trial balance. Okay, so now I will read out one by one and I will tell you in which account it appears. You please make it in the notebook. Okay, first, cash in hand 1400. Where it will come? Balance sheet BS and Bitcoin then pakkana BS. Next, cash at bank, it's also BS, balance sheet. Next, sundry debtors also balance sheet. Next, stock on 1/4/2020,
This is opening stock. This is opening stock. Trading account, debit side. TDR అని పెట్టుకోండి. TDR అంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుందండి. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. దిస్ ఇస్ బ్యాలెన్స్ షీట్ బిఎస్. అందరు నోట్ చేసుకుంటున్నారా? నేనా ఆల్ ఆఫ్ యూ నోటింగ్ డౌన్ నా రాసుకుంటాను సార్. రాసుకోండి. నేనా మీరేదో ఊరికే మాకేదో పని పాట లేనట్లు ఏదో ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నామని ఎవరికి ఆన్ చేసి పెట్టేసి మీరు ఊరికే మీ పనులు మీరు చూసుకోకండి. క్లాసు శ్రద్ధగా విని రాసుకోండి. మేము ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్లో మీ జవాబు మీరు రావాల్సిందే. అంతేగా మీరు లెక్కలు ప్రాక్టీస్ చేస్తేనే, ఇప్పుడు నేను చెప్పే లెక్కలే కాదు, ఇప్పుడు ఈ రోజుతో అయిపోతుంది ఇంకా సిలబస్, రేపటితో అయిపోతుంది సిలబస్ అయిపోయా ఇంకా తర్వాత మీరే ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా వేరే పుస్తకాలు ఎక్కడన్నా దొరికినవి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలా. మీకు తొందరలో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఓకే. ఓపెనింగ్ స్టాక్, ట్రేడింగ్ అకౌంట్, డెబిట్ సైడ్ టీడీఆర్. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్, బ్యాలెన్స్ షీట్ బిఎస్. బిల్డింగ్స్ BS. Motor car BS. Sundry creditors BS. Loan from Vishwanath BS. Reserve for bad debts, it's also shown in the balance sheet. Next, purchases TDR, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్, దీస్ పర్చేజ్ రిటర్న్స్ ఆర్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ది పర్చేజెస్, దెర్ఫార్ టీడీఆర్. నెక్స్ట్ సేల్స్, సేల్స్ విల్ అపియర్ ఇన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, సో టీసీఆర్. Next, sales returns. Sales returns will be deducted from the sales. Therefore, TCR. Next, salaries. PLDR. Means, profit and loss account, debit side. Next, rent for godown. PLDR. Next, interest on loan from Vishwanath. This is PLDR. Next, rates and taxes. PLDR. PLDR. Next, discount allowed to debtors. This is also PLDR. Next, discount received from creditors. Discount received is a income, no? Income or profit. So it is to be shown on the credit side of profit and loss account. So PLCR. Next, freight on purchases. Freight on purchases. It is to be shown in the trading account. So TDR. TDR. Next, carriage outwards. Carriage outwards is to be shown in the profit and loss account to debit side. So PLDR. Next, drawings. Drawings are to be deducted from the capital. Drawings are to be deducted from the capital. Therefore, drawings. Balance sheet BS. Next, printing and stationery. This is the PLDR. PLDR, printing and stationery. Next, electric charges. Electric charges PLDR. Profit and loss account debit side. Next, insurance premium.
insurance premium will also profit and loss account debit side. Next, general office expenses, that is PLDR, profit and loss account debit side. Next, bad debts PLDR. Next, bank charges, PLDR, profit and loss account debit side. Next, motor car expenses. So motor car expenses relating to the motor car, this is also PLDR. Next, capital account. So capital account is to be shown in the balance sheet. So BS, balance sheet. Okay, so in this way, all the items we have noted down. Raskumar Andaru? Andaru Raskumar Anana? Yes, sir. Inka Migitha Vallu? Inka Evaru? Raskumar Ra? Sir, Raskumar Ra. Adenaina nannu cheating cheyakandi. Don't cheat the teacher. If you cheat the teacher, you will be cheated. నన్ను మోసం చేస్తే చేయొచ్చు కానీ నష్టపోయేది మీరే చెప్తున్నా చూడండి. ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ అండ్ లర్న్ థింగ్స్. మీరు నేర్చుకోవాలనే మేము ఇంత కష్టపడి మీ టెక్నాలజీ నేర్చుకొని మీకు చెప్తూ ఉండేది. మాకే టైంపాస్ కోసం కాదు చెప్తూ ఉండేది, మీకు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటా ఉండేది కూడా. కాబట్టి దయచేసి అందరూ కూడా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి పాటించి కొంచెం నేర్చుకోండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీకు రేపు ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోతారు అందరూ ఫెయిల్ అయిపోతారు లెక్కలు ప్రాక్టీస్ చేయకపోతే. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ ఫెయిల్ ఇన్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ సెమిస్టర్. అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు వస్తాయి కానీ అకౌంట్స్ ఫెయిల్ అయిపోతారు, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకపోతే you face lot of problem in the examination. I told you, know the fundamentals of accounting paper contains 16 pages, 16 pages untundi question paper. So 16 pages ante manaku telusu kada problems accounts lo lengthy ga untayi, aa problems chadive orpu undali, dani formats telisi undali, enta chaala opikavala chesukovali. Unless you have patience to listen, write and solve the problems, you cannot learn the subject. Okay, this is such a subject which is useful for your after completion of study. If you are good enough in accounting, then you will get some job. Okay, next, now let us see the adjustments. What are the adjustments? How these adjustments are to be shown? Prepare trading and profit and loss account for the year ended 31st March 2020 and the balance sheet as at that date after making provision for the following. So after making adjustment, we have to prepare the profit and trading account, profit and loss account and the balance sheet. Okay. Number one, depreciate A, buildings used for business by 5%. That means on buildings we have to depreciate 5%. B, furniture and fixtures by 10%. One steel table purchased during the year for 1400 was sold for same price, but the sale proceeds were wrongly credited to the sales account. So furniture fixtures meeda 10% depreciation calculate cheyamannadu. Aithe during this year ఒక స్టీల్ టేబుల్ వన్ స్టీల్ టేబుల్ పర్చేజ్ 1400 రూపీస్ వాజ్ సోల్డ్ ఫర్ ది సేమ్ ప్రైస్, అదే ధరకే అమ్మేశాడంట. ఈ సంవత్సరం కొని అదే ధరకే అమ్మేశాడు. కానీ దట్ సేల్స్ ప్రొసీడ్స్ హ్యావ్ బీన్ రాంగ్లీ క్రెడిటెడ్ టు ది సేల్స్ అకౌంట్, అంటే ఆ 1400 సేల్స్లో కలిసి ఉన్నాయంట. సో కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేయాలి. సో అది వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి నేను చెప్తాను. దెన్ సి, ఆఫీస్ ఎక్విప్మెంట్ బై 15%. ఆఫీస్ ఎక్విప్మెంట్ మీద డిప్రిషియేషన్ 15% చేయాలి.
సో దీనికి అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చాడు పర్చేజ్ ఆఫ్ ఏ టైప్ రైటర్ డ్యూరింగ్ ద ఇయర్ ఫర్ రూపీస్ 4000 హ్యాస్ బీన్ రాంగ్లీ డెబిటెడ్ టు ది పర్చేజెస్ ఒక టైప్ రైటర్ కొని దాన్ని పొరపాటుగా పర్చేజెస్ అకౌంట్ కు డెబిట్ చేశారంట సో పర్చేజ్ అకౌంట్ లో మనం గూడ్స్ కొన్నప్పుడు మాత్రమే పర్చేజ్ అకౌంట్ కు డెబిట్ చేస్తాం కానీ టైప్ రైటర్ అనేది అసెట్ కాబట్టి దాన్ని పర్చేజ్ అకౌంట్ కు చేయకూడదు కాబట్టి దీన్ని కూడా అడ్జస్ట్ చేయాలి వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ నెంబర్ డి మోటార్ కార్ బై 20% మోటార్ డిప్రిషియేషన్ ఆన్ మోటార్ కార్ 20% సో దీస్ డిప్రిషియేషన్స్ ఆర్ టు బి క్యాలిక్యులేటెడ్ అండ్ దే ఆర్ టు బి డెబిటెడ్ ఫస్ట్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ దెన్ దే ఆర్ అడ్జస్టెడ్ అట్ అప్రోప్రియేట్ ప్లేసెస్ నెక్స్ట్ నెంబర్ టూ వాల్యూ ఆఫ్ స్టాక్ అట్ ది క్లోజ్ ఆఫ్ ది ఇయర్ వాజ్ 44,000 దట్ మీన్స్ దిస్ ఈస్ ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఆఫ్ అట్ ది క్లోజ్ ఆఫ్ ది ఇయర్ మీన్స్ క్లోజింగ్ స్టాక్ సో దిస్ క్లోజింగ్ స్టాక్ వన్స్ ఇట్ ఈస్ టు బి షోన్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ అండ్ అదర్ టైమ్ ఇట్ ఈస్ టు బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఓకే నెక్స్ట్ నెంబర్ త్రీ వన్ మంత్స్ రెంట్ ఫర్ గోడౌన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ దట్ మీన్స్ rent rent for godown 1 month is outstanding that is to be paid therefore this 1 month rent once you have to add in the profit and loss account and again it is to be shown as a liability in the balance sheet next number 4 1 month salary is outstanding 1 month salary is outstanding so this outstanding amount once we have to add to the salaries in the profit and loss account and another time it is to be shown as a outstanding amount liability side in the balance sheet next number 5 interest on loan hey babu you are mute chestunana hey chandu hey babu chandu mute chesko so interest on loan from Vishwanath is payable at 12% per annum the loan was taken on 1/5/2019 so the loan from Vishwanath ani oka item undi manaku trial balance lo so dani meeda 12% choppuna samvatsaraniki manam interest pay cheyalasi undi aithe aa loan 1/5/2019 teedina teesukunnadu kabatti aa teedi nunchi entha interest avutund anedi calculate chesi danni kuda manam podata profit and loss account lo chupinchali tarvata it is a payable since it is a payable it is to be shown as a liability in the balance sheet next number 6 reserve for bad debts is to be maintained at 5% of sundry debtors so reserve for bad debts sundry debtors on sundry debtors we have to calculate 5% and already in the trial balance there is a reserve for bad debts we have to compare these two with the reserve for bad debts 3000 is there in the trial balance and you have to compare these two if the new provision is higher that highest excess amount is to be shown in the profit and loss account debit side and while deducting from the balance sheet sundry debtors we have to deduct the new provision total new provision next number 7 insurance premium includes 4000 paid towards proprietor's life insurance policy and the balance of insurance charges cover time period from 1/4/2020 to 30/6/2020 that means in the insurance premium 4000 is the personal premium so personal premium is to be deducted because that come under the drawings okay and the balance of insurance charges cover the time period during the period from 1/4 to that means advance payment of insurance that is to be shown in the asset side of the balance sheet next half of the buildings are used for residential purpose of Sri Gavaskar that means buildings only half is used for business and half is used for his residential purpose therefore accordingly we have to adjust the buildings amount
Okay, so by making these adjustments, we have to prepare the first, we have to prepare the trading account, and then we have to prepare the profit and loss account, and then we have to prepare the balance sheet. Okay, so today we will prepare the trading account first. Okay, so trading account. Start the trading account. Okay, what is ready? Please note down trading account. Trading account of measures. M bar S means measures. Measures Gavaskar. Here name is being given now. You have to write the name also. Gavaskar. Who is Gavaskar? Is a cricket player, ex-cricket player, famous cricket player. So Gavaskar for the year ended. Is it visible? Can kanipistha on the screen meeda? Yes sir, yes sir. Clear ga kanipistundi kada? Kanapadthi. Okay. Note chesukondi andaru for the year ended 31st 3 20 or 2020. Okay, so it is to be centered, head and center. Okay, headings. Particulars. Amount. Amount. So this is the debit side. In the debit side, you will have particulars, amount, and amount. Two amount columns are there. What are they? This is the first one is the internal column. Our inner column, second one is outer column. Inner column is meant for making adjustments. For making adjustments, if you want to make any adjustments for any item, that this internal inner column can be used. Okay. Then after making adjustments, you can show the amount in the outer column. Next, in the credit side also same particulars. Amount. Okay. So I will make it bold. Yes. Yes, in the trading account, what is the first item that appears in the trading account debit side? It is opening stock. The first item to be shown in the debit side of trading account is opening stock. Opening stock is available in the trial balance. What is the opening stock? There may not be any adjustment for opening stock. You can show directly in the outer column. 62,000 opening stock, 62,000 in the inner outer column. Next, purchases. You have to start with two now. First, start with two opening stock.
don't forget to write to and buy in the trading and profit and loss account. You have to write compulsorily to and buy words. Next, two purchases. So there is adjustment for purchases. How much purchases? 1,40,000. Since there is adjustment, the amount can be should be shown in the inner column. Okay. Next, from the purchases, there is adjustment called typewriter. Typewriter purchased during the year, and that typewriter purchases were included in the purchases. Therefore, that is to be deducted. Less typewriter. How much typewriter purchased? 4,000 rupees. So what is the 1,40,000 minus 4,000? 1,36,000. There is one more adjustment for this. Next, purchase returns are also there. So purchase returns are to be deducted. Less purchase returns. How much purchase returns? 2,600. From 1,36,000, if you deduct 2,600, what is the amount? 1,33,400. This is the net purchases during the year. 1,33,400. Next, freight on purchases, direct expenses. Freight to freight, F-R-E-I-G-H-T, freight on purchases. $1,200. Okay. Next, only this much. Debit side of the trading account, only opening stock, purchases. For purchases, we have made two adjustments. One is typewriter purchased, that is deducted, and the purchase returns, both have been deducted from the purchases. And freight on purchases. Freight on purchases is the only direct expenses given in the trial balance. Now, the credit side. The credit side of the trial trading account, what is the first item to be shown? It is the sales. Sales is the first item. So buy sales. For sales, there will be adjustment. Generally, sales returns may be there. If you have any adjustment, that adjustment inner column, the amount should be shown in the inner column. If there are no adjustments relating to the sales, then you can directly show the amount in the outer column. But in this problem, there is adjustment. What are the adjustments? There are two adjustments for sales. One is steel table purchased during the year has been included in the steel table sold during the year has been entered in the sales book. That means that the steel table amount is to be deducted. Therefore, what is the total sales? 2,30,000. From that, we have to deduct, say, less steel table. $1,400. So, what is the remaining balance figure? 2,28,600. Next, from this, we have to deduct the sales returns also. Sales returns are there now. So, less sales returns. How much is sales returns?
4,4,200. So from 2,28,600, deduct 4,200. What is the net amount? 2,24,400. Okay. Next, after sales, the only thing which appears in the credit side of trading account is closing stock. Closing stock. So this closing stock is available generally in the adjustments. The closing stock value will available in the adjustments. So in the adjustments column, the second adjustment, you see the second adjustment, value of stock at the close of the year was 44,000. So the closing balance or closing stock was 44,000. So in the directly in the outer column, you can show the closing stock. Okay. So generally, the credit side of trading account, only these two items will appear. What are those? Sales. Sales. If there are any adjustments to the sales, they are to be made. And closing stock. Closing stock is to be. So after entering the closing stock, what is the total? You just leave one small space. Total 2,68,400. You enter the same amount in the debit side. 2,68,400. Okay. So now the balancing figure you have to enter above the total. That means from these 2,68,000 you have to deduct these three items. That means after deducting these items, what is the balance? What is the total of these ones? 196,600. So 2,68,400 minus 196,600. What is the balance? 71,800. So what is that figure? Balancing figure? 2. Gross profit. True gross profit. Within brackets, transferred to P and L account. P and L account means profit and loss account. We have to transfer this gross profit figure to the profit and loss account. Okay. So that's how you have to prepare the trading account. In the trading account, debit side of trading account, you will get opening stock, purchases. If there are any purchase returns are to be deducted from the purchases, and any other direct expenses relating to the trading, they are to be shown in the debit side of the trading account. As far as the credit side is concerned, credit side only two items will appear. First item is the sales. If there are any sales returns are to be deducted from the sales, and the net amount is to be shown in the outer column. Next, after sales returns, here for this you have to write the description.
by closing stock I have forgotten to write the description of this we have entered the amount we have not written the name of the so trading account and profit and loss account starts with the word to and by debit side we have to mention the to credit side you have to mention the by okay so this is how the trading account is to be prepared then next we have to prepare the profit and loss account okay so profit and loss account profit and loss account of measures Gavaskar Gavaskar for the year ended 31st 3 2020 so this is a heading for profit and loss account so after completion of trading account we have to prepare the profit and loss account is to be centered heading should be always in center okay so center next the headings already we have written here now particulars amount amount particulars amount amount therefore again you need not write here otherwise you can write no problem and one more thing is here in the corner you have to mention DRCR So just observe the screen, all of you. Okay, DRCR, trading account. Next year also the same manner. We have to write DRCR. And in this corner. DRCR word should be in the corner okay so we have written the heading so let us bold it so that you will be so profit and loss account so we have written the heading profit and loss account okay so you just write the name of the headings also what is there particulars amount amount particulars amount amount okay and now the profit and loss account always starts with the gross profit or gross loss brought down from the trading account okay so profit and loss account always starts with gross profit or gross loss brought down from the trading account so here in the trading account there is a gross profit okay so this gross profit amount is to be shown as a brought down figure the credit side of the profit and loss account this sum this figure is to be shown therefore credit side you write down this one so instead of 2 what is the word here is to be used by
gross profit. Why? Gross profit transferred. This is not necessary. Transferred from. Here you have to mention from, or not necessary. You just gross profit is enough. So gross profit 71,800. Okay. Now we have to start the profit and loss account. First, we have to write down this gross profit figure. Suppose if you get gross loss in the trading account, gross loss will appear in the credit side of the trading account. No? When do you get the gross loss? When the expenses are more than the revenue. You just see the here in the debit side of the trading account, all these are all expenses. Credit side of trading account, these are all incomes, direct incomes. These are direct expenses, these are direct incomes. We got gross profit since the income is more than the expenses. Suppose if the expenses are more than the income, what do you get? Are you able to my point? Are you able to catch my point? If the expenses are more than the income, that results in gross loss. That results in gross loss. Here, gross loss you have to show here. But in this case, we got gross profit, okay. So this gross profit we have transferred to profit and loss account. Therefore, in the profit and loss account, credit side, we have shown the gross profit. Gross, 1 year is good. Suppose if it is gross loss, the figure is available in the debit credit side of the trading account. Therefore, gross, if it is gross loss in the trading account, that gross loss is to be shown in the debit side of the profit and loss account. You just remember this well while starting the profit and loss account. Okay, so this is all about the trading account. Tomorrow we will solve the profit and loss account, and also we will prepare the balance sheet. Okay, so if anybody is able to do the problem, you can do the problem on your own. Okay, and you try, at least you try to prepare the profit and loss account and the balance sheet. Tomorrow anyhow I will solve it. If there are any mistakes, we can check tomorrow. Okay, thank you very much. So number post chesina vallu exit ayipondi. Inko cheptunanu pade pade cheptunanu prati roju naina mana friends ku cheppandi online class attendance takkuvaga undi. మీకు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాము. అయినా కూడా చాలా మంది టర్న్ అప్ కావడం లేదు. దానివల్ల రేపు ఎగ్జామ్స్ కు మిమ్మల్ని అలౌ చేయకపోతే మాకు సంబంధం లేదు చెప్తున్నాం చూడండి. ఓకే, నెంబర్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టకండి, ఎగ్జిట్ అయిపోండి మీటింగ్ నుంచి. నెంబర్ పెట్టని వాళ్ళు మాత్రమే పెట్టండి అంతే. థ్యాంక్ యూ.
ఏరా బెనర్జీ ఇప్పుడు వచ్చేది క్లాస్ కు రే. క్లాస్ కంప్లీట్ అయినాక వస్తారు నా ఎల్లరా. ఇదేనేం రా నేర్చుకునేది? ఓకే అందరు పెట్టినారా నెంబరు? ఎగ్జిట్ అయిపోండి ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ ఎగ్జిట్ ఫ్రమ్ ది క్లాస్.